మా డైలీ వీడియోస్ మిస్ అవ్వద్దంటే ఇక్కడ ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మాస్ వాయిస్ ఆధ్వర్యంలో April 13 to 20 వరకు హైదరాబాద్ ఫోటో ఫెస్ట్ను కూడా నిర్వహించడం జరుగుతుంది. అంటే అనేక రంగాలతో కలిపి ఈ హైదరాబాద్ ఫెస్ట్ని నిర్వహిస్తున్న మాస్ వాయిస్ ఈ రాష్ట్రంలోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఫోటోగ్రఫీకి సంబంధించిన ఫోటోగ్రఫీ అమెచ్యూర్స్ కావచ్చు, ఫోటోగ్రఫీ అభిమానులు కావచ్చు, సో ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ కావచ్చు, ఫోటో జర్నలిస్ట్ కావచ్చు, అందరినీ ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో, అలాగే ద సేమ్ టైం ప్రజా జీవితంలో ఉన్నటువంటి సమస్యల్ని వెలికి తెచ్చే విధంగా ప్రజా జీవితానికి సంబంధించి, అలాగే నేచర్కి సంబంధించి, టెక్నాలజీకి సంబంధించి ఒక మంచి ఫొటోస్ ద్వారా మెసేజ్ వచ్చే విధంగా, మంచి ఫొటోస్ని పొందే విధంగా థీమ్ని ట్రాన్స్ఫార్మేషన్ పేరుతోటి తీసుకోవడం జరిగింది. ఈ ట్రాన్స్ఫార్మేషన్ అది టెక్నాలజీ కావచ్చు, లైఫ్ స్టైల్ కావచ్చు, నేచర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇలాంటి విషయాల్లో మీకు ఆ ఫొటోస్ తీసి ఈ కాంపిటీషన్ కనుక పంపించినట్టయితే సమాజంలో ఉన్న అనేక సమస్యలు అందరికీ తెలిసే అవకాశాలు ఉంటాయి. ప్లస్ మంచి ఫొటోస్ తీసిన వారికి మాస్ వాయిస్ తరఫు నుంచి బహుమతి ప్రధానం కూడా ఉంటుంది. ఈ మూడు కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ అనేవి క్యాష్ ప్రైజెస్గా ఉంటాయి. ఫస్ట్ ప్రైజ్ 30,000 rupees, సెకండ్ ప్రైజ్ 20,000 rupees, థర్డ్ ప్రైజ్ 10,000 rupees ఉంటుంది. వీటితో పాటు మోస్ట్ ఓటెడ్ అంటే సోషల్ మీడియాలో ఎక్కువ మందికి నచ్చిన పిక్చర్, ఎక్కువ మంది ఓట్ చేసిన పిక్చర్కి ప్రత్యేకంగా 5,000 rupees క్యాష్ అవార్డు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే కొంతమందికి డౌట్ రావచ్చు, మోస్ట్ ఓటెడ్ అన్నప్పుడు అదే ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలి కదా అని. కానీ ఎక్కువ మందికి ఆ ఇమేజ్ నచ్చి ఉండొచ్చు, కానీ ఫోటోగ్రఫీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఆ ఇమేజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఫస్ట్ కాకపోవచ్చు. సో కాబట్టి ఏంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ వెళ్తాయి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అతీతంగా ఎక్కువ మందికి నచ్చుతుంది కాబట్టి నచ్చిన పిక్క దానికి ప్రత్యేకంగా 5,000 rupees అవార్డుని కూడా ప్రకటించడం జరిగింది. అలాగే ఈ పంపించిన పిక్స్లోంచి 50 best pics సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ 50 pics కూడా April 13 to 20 వరకు అయితే NTR స్టేడియంలో తెలంగాణ కళాభారతిలో జరుగుతున్నటువంటి ఈ హైదరాబాద్ ఫెస్ట్లో ప్రదర్శనకు ఉంచబడతాయి. సో ఈ 50 members యాక్సెప్టెన్స్ అండ్ సర్టిఫికేట్ తోటి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ఫెస్ట్లో అంటే స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయొచ్చు, ఫోటో జర్నలిస్ట్ పార్టిసిపేట్ చేయొచ్చు, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు, ఆన్లైన్లో అప్లోడ్ చేయడం ద్వారా పార్టిసిపేట్ చేయొచ్చు. హైదరాబాద్ ఫెస్ట్ /ఫోటో ద్వారా కానీ, లేకపోతే హైదరాబాద్ ఫెస్ట్ మెయిల్ ఐడి ద్వారా కానీ మీరు అప్లోడ్ చేయవచ్చు. దానికి ఏ సైజులో చేయాలి, ఎలాంటి చేయాలనేది మీరు ఈ వెబ్సైట్లో చూసి పూర్తి వివరాలని పొందవచ్చు. ఈ ఎంట్రీ ఫీ కూడా 100 rupees అనేది పెట్టడం జరిగింది. సో ఈ ఎంట్రీ ఈరోజు నుంచి మొదలు పెడితే మీరు April 4 వరకు, అంటే April 4 అర్ధరాత్రి వరకు కూడా మీరు మీ ఫొటోస్ని అప్లోడ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఈ ఫొటోస్లో ఈ ఫొటోస్ మీరు తీసినవై ఉండాలి. ప్రస్తుతం తీసారా, ఇంతకుముందు తీసారా, రేపు తీయబోతున్నారా అనేది కూడా కాదు. మీ ఫొటోస్ అయినట్టుగా సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ని ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఆన్లైన్లోనే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది, ఫిల్ చేయాల్సి ఉంటుంది, ఆ తర్వాతనే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఈ ఫెస్ట్ జరుగుతుంది. ఈ హైదరాబాద్ ఫెస్ట్లో హైదరాబాద్ ఫెస్ట్ అని పేరు పెట్టినప్పటికీ, హైదరాబాద్లో ప్రతి సంవత్సరం ఈ మాస్ వాయిస్ నిర్వహిస్తుంది కాబట్టి హైదరాబాద్ ఫెస్ట్గా పేరు పెట్టినప్పటికీ, మీరు హైదరాబాదే కాదు, ఈ రాష్ట్రమే కాదు, దేశంలో ఎక్కడి నుంచి అయినా ఎక్కడ ఫొటోస్ తీసినా కూడా ఆ ఫొటోస్ ఈ కాంపిటీషన్లో పెట్టడానికి ఉపయోగపడతాయని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఈ హైదరాబాద్ ఫెస్ట్లో మీరందరూ ఫోటోగ్రఫీకి సంబంధించిన ఎవరైతే ఫోటోగ్రఫీ అభిమానులు ఉన్నారో ఈ ఫెస్ట్ సంబంధించిన పోస్టర్ని మీరందరూ కూడా వాట్సాప్లో, ఫేస్బుక్లో షేర్ చేయడం ద్వారా మరింత ఎక్కువ మందికి చేరే విధంగా చేసినట్టయితే ఎక్కువ మంది ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసే అవకాశాలు ఉంటాయి. అద్భుతమైన ఇమేజెస్ మనకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నాను. సో మీకు ఇంకా పూర్తిగా ఏదైనా డీటెయిల్స్ కావాలనుకుంటే మా వెబ్సైట్లో చూడటం ద్వారా, వెబ్సైట్లో ఇచ్చిన కన్సర్న్ ఫోన్ నంబర్స్కి మీరు కాంటాక్ట్ చేసి మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.